కాస్తాం లోకేష్ని లోకేష్ పాదయాత్ర గురించి ఏమంటారు? ఏదో చెప్పమంటారా సార్? నాకు లోకేష్ గారు పాదయాత్ర, లోకేష్ బాబు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఎవరినో చూసి కాపీ కొట్టకూడదు, ఇప్పుడు ఎవరినో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నాను నేను. ప్లస్ నాకు మన లోకేష్ గారి మీద నాకు అంత మామూలు ఏం చేస్తాడని డౌట్ పడ్డా. ఫస్ట్ చేసేటప్పుడు పాపం నాకు మా అమ్మ అంటే ఎంత గౌరవమో నాకు భువనేశ్వర్ గారు అంటే అంత గౌరవం. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, నందమూరి తారకరావు కూతురు, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య. వాళ్ళ నేను టీడీపీ కాదు, నాకు చంద్రబాబు గారితో సంబంధం లేదు, నాకు వాళ్ళతో ఏ లబ్ధి వద్దు, నాకు వద్దే వద్దు నేను చెప్తున్నా. ఆవిడ ఆవిడ మాట్లాడే పద్ధతి, ఆవిడ నడిచే విధానం, ఆవిడ 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 డిసిప్లిన్ చూస్తే చేతిలో దండం పెట్టాలి. ఆవిడ అన్న పాపం లోకేష్ అనేవాడు పాదయాత్ర 20 రోజులు 30 రోజులు చేసి వెనక్కి వచ్చేస్తాడు, పాపం ఈ మహతలు ఎంత బాధపడింది దాన్ని బాధపడ్డా, నిజంగా బాధపడ్డా సార్. చేత్ 1వ రోజు నుంచి 200వ రోజు వరకు ప్రతిరోజు వాకింగ్తో పాటు ఆయన జనరల్ నాలెడ్జ్ని, ఆయన కష్టాలని, ఆయన మాట స్పీచ్ని ఇంప్రూవ్ చేసి నిజంగా లోకేష్ విషయంలో మాత్రం, లోకేష్ వాళ్ళ అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పకూడదు సార్. జగన్ ఇచ్చారు ఓకే, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, ఇద్దరు ముగ్గురికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా రోజమ్మకి, ఈ కొడాల నాన్నలు అంటారు. ఎందుకలా? వాళ్ళు తిట్టబట్టే సార్ మనాడికి పౌరుషం వచ్చింది. అద్భుతం ఏడు నా ఫీలింగ్ సార్, అంతేనా? డబ్బుతో కాదు సార్, రాటు తేలేడు. ఎన్ని మాట్లాడారు సార్ ఆ పిల్లల్ని పట్టుకొని? ఎన్ని మాట్లాడారు లెసన్ ఇవ్వడానికి 200 రోజులు పాత్ర? ఏం రెస్పాన్స్ చేస్తున్నాడు సార్? రేపు వాళ్ళు ఏమవుతారో, వాళ్ళ అధికారం వస్తుందో ఏమవుతుందో నాకు తెలీదు. ఒకరోజు లోకేష్ అనేవాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయిపోయాడు, ఇవాళ డెఫినెట్.